హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ అంటేనే మనందరికీ మెయిన్గా గుర్తొచ్చేది ఏందండి మ్యాంగోస్ కదా మ్యాంగోస్తో కుల్ఫీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ మ్యాంగో కుల్ఫీస్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్లు గించి కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి అప్పుడే కుల్ఫీస్ అనేవి క్రీమీ క్రీమీగా బాగా వస్తాయి మనం దీనిలో ఎటువంటి మిల్క్ పౌడర్ అవి యాడ్ చేయక్కర్లేదు ఈ విధంగా బాగా బాయిల్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఈ ని కూల్ ఇవ్వాలి ఇప్పుడు ఒక బాగా పండిన మామిడికాయ తీసుకోండి పైన ఉన్న స్కిన్ తీసేయండి ఇది బాగా తీగా ఉండాలన్నమాట మామిడికాయ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ మ్యాంగో కుల్ఫీ రెసిపీకి ఎటువంటి మామిడికాయలన్నా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే బంగినపల్లి మామిడికాయ అయితే మనకి టేస్టీగా ఉంటుంది కుల్ఫీ ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్లో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము షుగర్ వేసి బాయిల్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది కొంచెం థిక్గానే ఉంటుంది దీన్ని మనం కుల్ఫీ మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలండి మేము యూజ్ చేస్తున్న వచ్చేసి అల్యూమినియం కుల్ఫీ మౌల్డ్స్ అనమాట దీన్ని ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి అమెజాన్లో ఈజీగా దొరికేస్తాయి వీటితో పాటు లిడ్స్ కూడా ఇచ్చేస్తారు వాటిని క్లోజ్ చేసేసి దీనిలోకి మనము వుడెన్ స్టిక్స్ని ఇన్సర్ట్ చేయాలి ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి వీటిని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫ్రీజర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్నా నైట్ అన్నా ఉంచితే ఈజీగా సెట్ అయిపోతాయి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మరుసటి రోజు ఈ విధంగా ఓపెన్ చేసి చూద్దాం కుల్ఫీస్ని ఈ కుల్ఫీస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఓవర్ నైట్ అన్నా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్నా డీప్ ఫ్రీజర్లో ఉంచాలన్నమాట ఈ విధంగా కుల్ఫీ మౌల్డ్ని ఫ్యూ సెకండ్స్ వరకు వాటర్లో డిప్ చేసి తీస్తే మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట చూసారు కదండీ వన్స్ స్టిక్ పట్టుకొని ట్విష్ చేసి ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి ఈజీగా మనకి మౌల్డ్లో నుంచి కుల్ఫీస్ అనేవి పర్ఫెక్ట్ షేప్తో వచ్చేస్తాయి మేము యూజ్ చేస్తున్న వచ్చేసి అల్యూమినియం కుల్ఫీ మౌల్డ్స్ కదా ఈ కుల్ఫీస్ షేప్ అనేది బాగా వస్తాయండి ఇలాంటి మౌల్స్లో లేకపోతే మీరు నార్మల్ స్టీల్ అన్న ఈ కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు పైన ఎక్స్ట్రా క్రంచినెస్ కోసం మేము వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే యాడ్ చేసాము పిస్తా అండ్ ఆల్మండ్స్ని ఈ విధంగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం నట్టి ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మ్యాంగో కుల్ఫీస్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళకి బాగా నచ్చేస్తుందండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇది మ్యాంగో సీజన్ కాబట్టి వన్స్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా కుదిరిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా రెసిపీ ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ హెవ్ అనే స్టే బాయ్